ఆపు ఇంకా ఉంటు ఆపు ఆపు ఆపితో ఇంటికి కట్టాలి కట్టాలి ఆపితో ఇంటికి కట్టాలి కట్టాలి ఐకు ఇంటికి కట్టాలి కట్టాలి వేడ కెరగను వేడ కెరగను కట్టాలి వేడ కెరగను కట్టాలి ఏ ఏది వివిధ సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. మరి ఈ బంద్కు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మిక ఐక్య కార్యాచరణ సమితి ఏపీజేఏసి పిలుపు మేరకు ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో మరి ఈ బంద్కు సంఘీభావంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత వర్ధిల్లాలని నినదీస్తూ మరి ఈరోజు బంద్కు సంఘీభావంగా మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యంగా ఈరోజు రైతు సంఘాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 4 నెలల నుండి మరి 300 మంది రైతులు చనిపోయారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాలు చేసిందో ఆ చట్టాలని రద్దు చేయాలని చెప్పి ఇప్పటికీ కూడా ఆ రైతు సోదరులు మరి ఢిల్లీ శివార్లలో మరి ప్రతిరోజు కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. వారికి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర మంత్రిగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మికులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రత్యేక హోదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలని చెప్పి మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ కొత్త పరిశ్రమలు రావాలని ఆంధ్రప్రదేశ్ కి ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ ఉంటే విశాఖ ఉక్కు మరి ఆ కర్మాగారాన్ని పోరాడి సాధించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కించపరుస్తూ ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తూ ఈరోజు అదానీలకి మరి దాన్ని కట్టబెట్టేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు చదువుకున్న యువత దేశంలో వేలాది మంది ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఈరోజు తిరుగుతూ ఉంటే ఉన్న కర్మాగారాలను ఎత్తివేసి కొత్త కర్మాగారాలను పెట్టకుండా ఆంధ్రప్రదేశ్కి
అనునిత్యం అన్యాయం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను మేమందరం కూడా తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. ఈ రోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడాన్ని వెంటనే ఆపుదల చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ప్రైవేటీకరిస్తున్నారో దాని అంతా కూడా వెంటనే ఉపసంహరించుకొని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తూ మరి ప్రభుత్వం మళ్లీ పరిశ్రమలు పెట్టాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక రైతు వ్యతిరేక విధానాలు గాని ఉద్యోగ వ్యతిరేక విధానాలు గాని అదేవిధంగా ప్రైవేటీకరణ గాని ఇవన్నింటినీ కార్మిక వ్యతిరేక చట్టాలను గాని వీటన్నింటినీ కూడా సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి ఈ ఇటువంటి కార్యక్రమాలు వెంటనే ఉపసంహరించుకొని ప్రజలకు మేలు చేకూరేలా, ఎందుకంటే మెజారిటీ ఉంది కదా అని చెప్పి ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజల పైన రుద్దితే సహించేది లేదు. దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు మరి అత్యంత తక్కువ రేట్లో ఉంటే ఈరోజు భారతదేశంలో ఈ రాష్టంలో లీటర్ పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలుంటే మరి ఏ విధంగా సామాన్యుడు బతకాలి? 240,000 కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం పెట్రోల్ డీజిల్ పన్నుల రూపంలో వస్తోంది. దీంట్లో 2019-20 సంవత్సరానికి అదానీకి లేకపోతే అంబానీలకి మరి కార్పొరేట్ ట్యాక్స్ కింద ఇదే సెంట్రల్ గవర్నమెంట్ 1,45,000 కోట్ల రాయితీలు ఇచ్చింది. సామాన్య మానవుడిని ఒక పక్క దోచుకొని ఉన్నవాడికి పెట్టేటటువంటి ఇటువంటి విధానాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ట్యాక్సులన్నింటినీ వెంటనే తగ్గించాలి, మరి సామాన్య మానవుడికి చేరువయ్యే విధంగా పరిపాలన సాగించాలి. అందుకే ప్రజలు మీకు ఓట్లేశారు. మరి అటువంటి పరిపాలన లేకపోతే ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటి కార్యక్రమం ప్రజలే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా పలంనేరు తాలూకా ఏపీ జేఏసీ తరఫున ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం మన పలమనేర్ తాలూకా సభ్యులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగ సమస్య అధికమైనటువంటి ఈ సమయంలో ఉండే ఉద్యోగాలు ఓడగొట్టేదానికి చేస్తున్న ఈ కార్యక్రమాలని తక్షణం నిలిపేయాలని పలమనేర్ తాలూకా తరఫున మేము కోరుతున్నాం. అలాగే పెట్రోల్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ప్రపంచ మార్కెట్లో చాలా తక్కువ మొహం పట్టినా కానీ మనకు అందుబాటు ధరలు తేకుండా సుమారుగా 100 రూపాయల వరకు పెట్రోల్ లీటరు చేర్చేశారు. ఇది సామాన్య మానవుడికి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి కష్టము. దాన్ని తొలగించాలని సామాన్య మానవుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని మేము కోరుచున్నాం. జయసి జయసి జయసి. థ్యాంక్ యూ.